హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా పదివేల రూపాయలు చొప్పున ఖాతాలకు విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తున్నారు సో ఈ డబ్బులంతా కూడా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడుతుంది ఎవరెవరి ఖాతాల్లోకి వస్తుంది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకి రైతు భరోసా పథకం కింద మేము డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు ఈ ప్రజెంట్ మీకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని పదిహేను కాదండి డైరెక్ట్ ఇరవై వేల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు అయితే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు కానీ ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఇరవై వేల రూపాయల కోసం పెట్టుబడి సాయంగా మనకు తొలి విడత కింద పదివేల రూపాయలు అయితే వేయాలి సో పదివేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి రెండు వేల రూపాయలు ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఏడు వేల రూపాయలు ఉంటుంది సో ఈ యొక్క ఏడు వేల రూపాయల్లో మన యొక్క ప్ర మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు డబ్బులు విడుదల చేసేందుకు కొన్ని కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తారండి సో ఇంటింటికి సర్వేలాగా మనకైతే ఒక సర్వే అయితే చేయబోతున్నారు సో మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ పెన్షన్లో నుంచి తొలగించడం జరిగిందో సో అదేవిధంగా ఇప్పుడు ఈ రైతులందరికీ కూడా ఎంతమంది రైతులు అర్హులున్నారు ఎంతమంది రైతులు అనర్హులు ఉన్నారు ఈ రైతులు అర్హతని ఎలా సంపాదించుకున్నారు సో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది సో ఇట్లాంటి కోణంలో అన్నీ కూడా ఎవరైతే గతంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు పొందారో వాళ్ళందరికి సంబంధించి కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి సో ఈ యొక్క రీవెరిఫికేషన్లో ఎవరికైతే అర్హత వస్తుందో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతు భరోసా డబ్బులు ఏడు వేల రూపాయలు నేరుగా ఖాతాలోకి పడతాయి సో మనకు మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అందులో కేంద్ర ప్రభుత్వం వాటా డైరెక్ట్గా మనకు నేరుగా పద్నాలుగు వేల రూపాయలలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ విధంగా విడుదల చేస్తుంది రెండు విడతల్లో సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే ఆల్రెడీ తొలి విడత డబ్బులను రెండు వేల రూపాయలను విడుదల చేసేసింది మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పదిహేడో విడత అనమాట ఇప్పుడు తాజాగా పద్దెనిమిదో విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ కూడా అయితే ఇప్పుడు ఒక ఎకరా పొలం కలిగిన వారందరికి కూడా పదివేల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ నెల పదిహేడో తేదీ నుంచి అయితే విడుదల చేస్తున్నారండి సో ఎవరెవరికి ఈ పదివేల రూపాయలు అనేది ఒక్కో ఎకరాకి సంబంధించి రావడం జరుగుతుంది అని అంటే సో నేను మీకు క్లారిటీగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట స్క్రీన్ పైన మీరు చూడొచ్చు ఈ నెల లోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వరదలతో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు పదివేల రూపాయల చూపున పరిహారం అందజేస్తామని చెప్పారు ఉప్పుటేరు ఎర్ర కాలువ వరదలను నివారించేందుకు కూడా చర్యలను అయితే తీసుకుంటామని ఆయన తెలిపారనమాట త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు కూడా చేపట్టి అత్యంత వేగంగా పూర్తి కూడా చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా మనకు వరద ప్రవాహిక ప్రాంతాలలో ఎక్కడైతే ఈ పంట నష్టం అనేది జరిగిందో సో ఆ ఏరియాస్లన్నింటిలో కూడా ఒక్కో ఎకర పొలానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా రైతుల ఖాతాలలోకి ఈ నెల పదిహేడు తారీఖు లోపలైతే విడుదల చేస్తామని చెప్పారన్నమాట సో దీనితో పాటుగా రైతులకు అదనంగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సి ఉండగా దీనికి సంబంధించి కొత్త రూల్స్ని అయితే రిలీజ్ చేశారండి సో యొక్క రూల్స్ ఏంటి అని మనం క్లారిటీగా చూస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కావాలి అనుకుంటారో అర్హులు అవుతారో అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉండాలి సో ఆధార్ కార్డులో అడ్రస్తో పాటు వాళ్ళు ఈ పథకానికి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే మీకు ఈ యొక్క అర్హత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయండి అయితే ఈ డబ్బులు అనేది మీకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ పథకాన్నించి మనకు తొలగించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉద్యోగులకు మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి వెసులుబాటు అయితే కల్పించారు పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సొంత భూమి కలిగిన వారికే కాకుండా ఈ యొక్క కౌలు రైతులకు కూడా అయితే డబ్బులు అయితే ఇస్తారండి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఈ పద్నాలుగు వేల రూపాయల్లో మనకు తొలి విడత ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బులు ఏదైతే ఉన్నాయో సో ఆ డబ్బుల్లో అంటే ఏడు వేల రూపాయలు ఉన్నాయి వాళ్ళకి కౌలు రైతు సర్టిఫికేట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కౌలు రైతు కార్డు అంటారు దాన్ని సో దాని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని తీసుకొని మీరు అప్లై చేసుకుంటే మాత్రమే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కౌలు రైతులకు ఆల్రెడీ మనకు సచివాలయాలైతే అయితే అప్లై చేస్తున్నారనమాట కౌలు రైతు కార్డులకు సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు సో మీరు ఎవరు భూమి అయినా సరే లీజ్కి తీసుకుంటే ఆ లీజుకి తీసుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ నంబరు ఆ జెరాక్స్ అలాగే పట్టదార్ పాస్బుక్ జెరాక్స్ ఇవరండి తీసుకోండి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని విఆర్ఓ దగ్గరిస్తే విఆర్ఓ మీకు లైన్ చేసి అంటే మీకు కౌలు రైతు కార్డు అనేది క్లియర్గా చెక్ చేసి మీ యొక్క ఎలిజిబిలిటీ క్రెడిటేరి అని చెక్ చేసి మీకు ఇస్తారు ఆ కార్డు తీసుకొని మీరు సచివాలయంలో కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో కనుక అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా డబ్బులు అయితే వస్తాయి అయితే ఈ అనర్థ సుఖీభో పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే సో ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పేరు మీద సపరేట్ సపరేట్గా భూమి ఉన్నా సరే ఇద్దరికి కూడా డబ్బులు అయితే వస్తాయండి సో కుటుంబంలో ఒకరికి కాదండి ఇద్దరికి కూడా వస్తాయి అలాగే మీకు ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు కలిగి ఉండాలండి సో గత ప్రభుత్వం రేషన్ కార్డుని ఈ యొక్క రైతు భరోసాకి అయితే లింక్ చేయలేదు కానీ ఈసారి మాత్రం రేషన్ కార్డుని అయితే లింక్ చేస్తున్నారండి సో కుటుంబానికి ఎంతమంది రైతులు ఉన్నా సరే పర్లేదు కానీ రేషన్ కార్డులో ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు అనమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారందరికీ కూడా ఈ పథకాన్ని అయితే రద్దు చేస్తున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ట్యాక్సీ డ్రైవర్లకైతే మినహాయింపు అయితే ఉంటుంది సో మీరు టాక్సీ నడుపుకునే డ్రైవర్లు కనుక అయితే మీకు నో ప్రాబ్లం మీకు డబ్బులు అయితే వస్తాయి అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ యొక్క సొంత కార్యగలిగ కలిగి ఉంటే మీకు అయితే డబ్బులు రావండి సో ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ని అయితే మార్చారు అందులో ప్రాముఖ్యంగా రేషన్ కార్డు అయితే తీసుకొచ్చారండి అలాగే మనకు ఈ యొక్క పంట విషయానికి వస్తే మీరు ఏ పంట అయినా సరే చేసుకోవచ్చు కానీ మీరు పొగాకు ఇట్లాంటివి కనుక చేస్తే మాత్రం కొంచెం మీకు డబ్బులు రాకుండా ఆపే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీంతో పాటుగా మీరు నిజంగా వ్యవసాయానికి మాత్రమే భూమిని వాడితేనే మీకు డబ్బులు వస్తాయి సో మేము వ్యవసాయానికి వాడుతున్నామా మరి మిగతా దేనికి వాడుతున్నామని బ్రదర్ మీరు మళ్ళీ సోది చెప్తున్నారు అనుకోవచ్చు సో ఒక క్వశ్చన్ చెప్పేది మీకు ఈ పథకానికి సంబంధించి సర్వే అనేది చేస్తున్నారు సో మీ ఏరియాలో మీరు ఏ పంట వేస్తున్నారు అనే దానికి సంబంధించి ఆటోమేటిక్గా సచివాలయం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు సో మీ యొక్క రైతు భరోసా స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియా చెక్ చేసినప్పుడు మీ ఏరియాలో మీ భూమిలో ఏం పండుతుంది అనే దానికి సంబంధించి అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట సో మీకు వరి అయితే అగ్రికల్చర్ అని చెప్పేసి అలాగే మీకు ఉద్యానవన పంటలు నిమ్మ తోటలు అలాంటివి అయితే అక్కడ మెన్షన్ చేస్తారండి పూర్తిగా మెన్షన్ చేయాలి సో వాళ్ళు అప్లికేషన్ అనేది మీకు రెడీ చేసేటప్పుడు అప్లై రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వాళ్ళు చేస్తారు సో చేసి చేసేటప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీరు పొగాకు కానీ లేదా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు కోళ్ల ఫారానికి కానీ ఇట్లాగా ఏదైనా రియల్ ఎస్టేట్కి కానీ వాడితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావు సో మనకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదత సుఖీబో డబ్బులు ఈ నెల చివరి వారంలో అందరి రాబోతున్నాయి అర్హులు డిస్క్రిప్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ నెల పదిహేడు తారీఖు లోపల రైతుల ఖాతాలలోకి ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఒక ఎకరా పంట కనుక మీరు నష్టపోయి ఉంటే పదివేల రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ మీరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కనుకైతే నాలుగు నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయల వరకు కూడా మీరు ఒక్కొక్క ఎకరాకి పదివేలు అంటే మీరు లెక్కేసుకోవచ్చు మీకు ఒక రెండు మూడు ఎకరాలు ఉంటే మీకు ఏజీగా ఇరవై ముప్పై వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చినటువంటి పెద్ద శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా ఈ యొక్క అన సుఖీభావ పథకానికి సంబంధించి కావచ్చు అలాగే కేంద్రం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్